ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత రేపొద్దున వైసీపీ గెలిచే అవకాశమే లేదు, గ్యారెంటీ టీడీపీ గెలుస్తుందని అనుకుంటున్నారు. కానీ జగన్ చేసే ఒక కార్యక్రమాలు ఆయన చేసే ఎత్తుగడలు మీరు ఏమైనా గమనించగలుగుతున్నారా? మీ పార్టీ ఏముండదు తను అనుకుంటాను, నేనేదో పెద్ద గొప్ప పని చేస్తున్నా, నేను పెద్ద వ్యూహాత్మకంగా వెళ్తున్నా అని చెప్పేసి అతను అనుకోవటంలో, అతను ఆ బ్రహ్మల్లో బ్రతకటంలో ఏంటంటే ప్రజల అమాయకులు గొర్రెలు, నేనేదో పడేస్తాను కదా ఎంగిలి మెతుకులు అవి తిని వాళ్ళే పడి ఉంటారనుకుంటాను. కానీ ఆయన పడేసేది ఏంటి మొత్తం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచిగా శుభ్రంగా చక్కటి అరిటాకేసి షడ్ రుచులతో చక్కటి భోజనం పెట్టారు. అందుకని మీరు చూడండి, ఏ ఆంధ్రప్రదేశ్లో ఏ మారుమూల పల్లెకైనా పోయి ఏ సాధారణ రైతు కూలీని కానీ రిక్షా కార్మికుని కానీ ఒక ఆటో కార్మికుని కానీ లేదు అసంఘటిత రంగంలో ఒక సుతార్ మేసనో పెయింటర్నో ఎవరినన్నా పోయి, లేదు ఒక రైతునో ఒక ఉద్యోగస్తుని ఎవరినన్నా పోయి అడగండి, చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన 5 సంవత్సరాలు మీరు ఆయన ఇబ్బంది పడ్డారా అని చెప్పేసి అని మైకి పెట్టండి. అయ్యా మేము ఇబ్బంది పడ్డాం, మీకు మేము విధంగా ఈ రకంగా దోపిడీకి గురైనాం, అయ్యో ఈ రకంగా సఫర్ అయినాం అని చెప్పేసి ఎవరన్నా మాట్లాడతారో వినండి మీరు. కారణం ఏంటంటే అలా వినాల్సి వస్తే ఆ మీడియా వాళ్ళు చేసే బయటలు మీ మీడియా వాళ్ళు చేసే వినొచ్చు. ఎవరినైనా సరే, ఇప్పుడు నేను ఒక పార్టీ కార్యకర్తని, నా కార్యకర్త దగ్గరకు వచ్చి నేను జగన్మోహన్ రెడ్డి గురించి మంచి చెప్పమంటే చెప్పలేను. నేను అన్నది సాధారణ ప్రజలను అందుకు, సాధారణ ప్రజలు కూడా సాధారణ ప్రజల దగ్గరకు పోయి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలనలో మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఇప్పుడు గ్రామ వాలంటీర్లు పెట్టారు సార్, గ్రామ వాలంటీర్లు పెట్టినప్పుడు ఆ వ్యవస్థని ఫస్ట్ అసలు టీడీపీ గవర్నమెంట్ ఎందుకు, టీడీపీ ఎందుకు ప్రతిపక్ష హోదాలో ఉండి ఎందుకు ఎదుర్కోలేకపోయింది? అది ఎదుర్కొంటే ప్రభుత్వ పాలసీ, ప్రభుత్వ పాలసీ అంటే నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీ ఏలెత్తి చూపింది, దీనివల్ల నష్టం జరిగిందని చెప్తుంది తప్ప ప్రభుత్వం తీసిన నిర్ణయాన్ని మనమే దాన్ని తీసుకోవడానికి వీల్లేదని చెప్పి చెప్పడానికి ప్రతిపక్షానికి ఎటువంటి అర్హత లేదు. ఎందుకంటే ప్రజలు ఆ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు, ఆ 5 సంవత్సరాలు ఆ ప్రజలకి ఆ ప్రభుత్వం ఇదిగో ఇది ప్రజలకు ఉపయోగపడింది అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు దాన్ని మనం చేయలేము. రాజశేఖర రెడ్డి గారు సో అదే ఇప్పుడు శరాఘాతంగా తయారయ్యే పరిస్థితి ఉంది టీడీపీకి. ఎందుకు చెప్పిన కారణం కొనుక్కోటి చెప్తాం. ఇప్పుడు ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఎలాగ ఉన్నాడు, ఇప్పుడు ఇద్దరు గ్రామ సారథులు, సారథులు ఏదో గృహ సారథులు అంట, గృహ సారథులు ఏమో టైటిల్ పెట్టి పెట్టారు. వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ఆ 50 మంది ఇళ్ళ యొక్క ఓటర్లు అందరినీ కూడా మమేకం చేసుకుని ఇగో మీకు ఈ పథకం వచ్చింది, మీకు ఇగో మీకు ఇన్ని వచ్చినాయి, మీకు ఇన్ని వచ్చినాయి అని చెప్పే ప్రయత్నం చేసి వాళ్ళందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక టీడీపీకి ఎక్కడ ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నారు మీరు? రాత్రి అనపర్తిలో సభ జరిగింది. అవును, ఆ సభని నిర్వీర్యం చేయాలని చెప్పేసి పోలీసులు ఎన్ని రకాల కుట్రలు పన్నారో మనం చేశారు, చూసాం కూడా. పోలీసు అధికారులు సభలో ఉండగానే బయట నుంచి ఎన్ని రకాల ఫోన్లు వస్తున్నాయో సార్ సార్ అనుకుంటూ పోలీసు అధికారులు ఫోన్లు మాట్లాడుకుంటూ పోవటం, మళ్ళీ ఆ ఫోన్ జేబులో పెట్టుకుని మళ్ళీ ముందు గురుకురావటం, పోలీసులే చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ ముందు కూర్చోవటం ఇవన్నీ మనం చూసాం. అంటే ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఆ 1000 మంది ప్రజలు వాళ్ళకే వాలంటీర్లు లేరా? ప్రజలందరికీ ప్రతి 50 ఏళ్ళకి వాలంటీర్ ఉండు కదా, గృహ సారథులు ఉన్నారు కదా, వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అందుతూనే ఉన్నాయి కదా. మరి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రైతు 8-9 ఇంటప్పుడు వస్తే అన్ని 1000 మంది ఎందుకున్నారు అనపర్తిలో? అనపర్తి అనేది ఒక విధంగా వైఎస్ఆర్సీపీ కంచుకోట. ఇప్పుడున్న ప్రజెంట్ సినారాలో మనం 60 వేలతో 70 వేలతో గెలిచింది ఆ సీటు. ఒక బలమైనటువంటి రెడ్డి సామాజిక వర్గం చాలా బలంగా ఉన్నటువంటి ప్రాంతం అది. 60-70% రెడ్డీసే ఉంటారు ఆ కాన్స్టిట్యున్సీలో. ఎందుకు వచ్చారు మరి? అందుకనే ఏదో వాలంటీర్ చెప్తేనో, జగన్మోహన్ రెడ్డి చెప్తేనో, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తేనో ప్రజలు ఇవ్వాలి అనే పరిస్థితి లేదు. ఒక విధంగా ఏంటంటే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం ఈ రెండింటిని విభజించి చూసినప్పుడు ఉత్తర భారతదేశం కంటే కూడా దక్షిణ భారతదేశం చాలా అడ్వాన్స్గా ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ ఎక్కువ, చైతన్యం ఎక్కువ. ఇక్కడ ఈ దక్షిణ భారతదేశంలో ఇప్పుడు విభజిత తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో కూడుకుంటే 5 రాష్ట్రాలు ఉన్నాయి, అంటే కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఈ 5 రాష్ట్రాల్లో కూడా చాలా అడ్వాన్స్ కల్చర్ ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే 1930స్లోనే ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా లాంటి అగ్రరాజ్యాలకు ఉన్నత చదువులు చదువుకున్నటువంటి చరిత్ర, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అనుకుంది. అటువంటి చైతన్యం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆ ప్రజలు ఏదో వాలంటీర్ చెప్తేనో, లేకపోతే ఎల్లయ్య చెప్తేనో, పొల్లయ్య చెప్తేనో, నేను చెప్పాను కదా చంద్రబాబు నాయుడు గారు షడ్ రుచులతో చక్కటి భోజనం పెట్టారు, చక్కగా తిన్నాం, ఎవ్వరు చంద్రబాబు నాయుడు గారు పల్లెత్తు మాటం లేదు, తిన్నాం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను చికెన్ బిర్యానీ పెడతాను అంటాడు, తప్పే ఉంది తిందాం, జస్ట్ చిన్న ఆశపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు? చికెన్ బిర్యానీ మొత్తం తిని ఆ బొక్కలు బొక్కలేసాడు అంటారు. ఓకే, 1000 కోట్లు కదా ప్రతి నెల నేను అనుకోవటం, 400 కోట్లు జగన్మోహన్ రెడ్డి అవినీతి, ఇసుక మీద అయితే, మద్యం మీద అయితే, గనుల మీద అయితే.
మరి ఎందుకు సార్ అంటే టీడీపీ అక్కడ పెద్ద ఎత్తున వీటన్నిటిని ఎందుకు ఎదుర్కోలేకపోతుందంటే మీకున్న సీట్లు తగ్గిపోవడం వల్ల అంటారా ఏంటంటారు మీకున్న బలం తగ్గిందంటారా బలం తగ్గినా ఆనాడు 23 సీట్లే వచ్చినా అన్నిటిలో ఒక ఇద్దరు ముగ్గురిని మళ్ళీ మా ఎమ్మెల్యేలను తీసుకున్నా సరే చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు మా పార్టీ శ్రేణులు కూడా వదిలేయండి మీరు శాసనసభకు అని చెప్పేసని చాలా మంది చెప్పారు సమస్య లేదు ప్రజలు మనకి ప్రతిపక్షంగా ఒక అవకాశం ఇచ్చారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యలు తీసుకొని మనం ఈ సమాలో ఈ సభలో పోరాటం చేయాల్సిందే అని చెప్పేసి ఆయన సభకు పోయారు తప్ప 20 మంది మన వెనక శాసనసభ్యులు ఉన్నారు కదా వాళ్ళు 150 మంది ఉన్నారు కదా మనం వద్దులే అని చెప్పేసి చంద్రబాబు వెనకడిగేలా ఆయన చేసే పోరాటంలో ఎక్కడ కూడా ఒక్క రోజు కూడా పునరాలోచన చేయలే నిన్న మీరు చూశారు కదా ఆపారు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు 7 కిలోమీటర్లు అర్ధరాత్రి కడ పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళిపోయారు